విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న వార్త ఇది. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో సెన్సేషన్ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లే. ఇదే వాస్తవ రూపం దాలిస్తే RRR తరువాత మళ్లీ టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు వార్తలు సదా వినిపించే సినిమాకు అంకురార్పణ జరిగినట్లే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటేనే సెన్సేషన్ న్యూస్. మెగా ఫ్యాన్స్ ను ఊపేసే వార్త. అలాంటి సినిమాకు పలు భారీ హిట్ సినిమాలు అందించిన రోబో శంకర్ దర్శకత్వం వహిస్తారు అంటే అది ఇంకా ఇంకా సెన్సేషన్ న్యూస్ అవుతుంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ఓ బడా తెలుగు నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా శంకర్ ఇప్పటికే చరణ్ కు నిర్మాతకు నెరేషన్ ఇచ్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు నెరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఆయన ఓకే అనేస్తే చాలు సినిమా ఓకే అయిపోయినట్లే. అలా ఓకే అంటే పవన్ చేయాల్సిన సినిమాల జాబితాలో మరో సినిమా చేరుతుంది. రామ్ చరణ్ మెయిన్ హీరో అయినా పవన్ కళ్యాణ్ కు కూడా పూర్తి నిడివి పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇది గతంలో శంకర్ సినిమాల మాదిరిగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. దీనికి గ్రాఫిక్స్ లాంటి భారీ హంగులు ఏమీ ఉండవు. అందువల్ల వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి అవకాశం ఉంది. శంకర్ ప్రస్తుతం చేయాల్సిన ఇండియన్ సినిమా ఆగింది. కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు. ఆలోగా శంకర్ ఈ సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్. ఆర్ఆర్ఆర్ ఆచార్యల తర్వాత చరణ్ చేసే సినిమా ఇదే.